టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీ వల్ల కాదు నువ్వు కూర్చో అని చెప్పి పెద్ద మనిషి కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్గా పెట్టిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి నిన్న మన పేపర్లలో చూసిన ఒక బక్కోడు నవంబర్ 29 నాడు ఏదో చేసిండు, దాంతో తెలంగాణ వచ్చింది. దీక్ష ఈ దివానగాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే, నవంబర్ 29 రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంతాచారి ఆ రోజు తన ప్రాణాలను నూనూగు మీసాల యువకుడు ముందుకొచ్చిండు. ఏదైనా చర్చ జరిగితే నవంబర్ 29 నాడు శ్రీకాంతాచారి గురించి చర్చ జరగాలి తప్ప ఖమ్మము దవాఖానాలో ఆనాడు నిమ్మరసం మంచిగా అయ్యగారు ఎల్లెల్కల వండుకొని తాగిండు మర్చిపోయినట్టున్నాడు. గద్దరన్న ఉస్మానియా క్యాంపస్కి వచ్చి నువ్వు నిమ్మరసం కాదురా మా రక్తం తాగు, నిన్ను నీ జాతిని నీ పార్టీని పండబెట్టి తుప్తమన్న తర్వాతనే ఉద్యమంలో ఇంకొక అంకానికి తెరలేసింది. ఇవన్నీ చరిత్రలో ఏమీ లేకుండా కాలగర్భంలో కల్పేసి అమరవీరుల స్తూపం కట్టాలని మేమంటే అమరవీరుల స్తూపం అక్కడ మొండిగోడలతో నిలబడి 9 ఏళ్ళైంది. అమరవీరుల స్తూపం ఇచ్చే కాంట్రాక్ట్ ప్రొద్దుటూరుకు సంబంధించిన ఆంధ్రవాడికి అనిల్ కుమార్కి ఇచ్చిండే, 62 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు అయింది, 15 నెలల్లో పూర్తి చేస్తానది, 6 ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు కంప్లీట్ కాలేదు, 200 300 అయ్యేటట్టుంది, 6 ఏళ్ళు 9 ఏళ్ళు దాటేటట్టుంది, కానీ అమరవీరుల స్తూపం పూర్తి కాలే. నేను రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారికి చూపిద్దామని తీసుకెళ్ళా, అంతా అట్లా తిరిగి సూపర్వైజర్ని అడిగిన ఏ ఊరాయని, విజయవాడ సారే అన్నాడు. సరే అని ఇంజనీర్ కాబట్టి అక్కడ ఆయన తెచ్చుకున్నాడేమో అనుకున్నాను. జర అట్లా తిరిగి ఇంకొకరిని సూపర్వైజర్ని అడిగిన ఏ ఊడే అని, గుడివాడ సార్ అన్నాడు. అట్లా దిగి కనీసం వాచ్మెన్ దగ్గరకు వచ్చిన నీదే ఊరే అంటే, మాది గుంటూరు సార్, నేను అభిమాని సార్ అంటున్నాను. నీ తెలివి గాల తంతర్రా నాయన అందరు వచ్చారు, నా అభిమానాన్ని నన్నెందుకు కీర్తిస్తావు. అంటే శివరికి అమరవీరుల స్తూపం కాంట్రాక్టు ప్రొద్దుటూరునికి పోయింది, ఇంజనీరు గుడివాడోడు గుంటూరోడు లేకపోతే విజయవాడోడికి ఇచ్చినాక కనీసం మన ఆత్మగౌరవం, మన ప్రాణం, మన ప్రతిష్ట, మన ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ కోసం నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం కూడా తెలంగాణ బిడ్డకు ఇవ్వలేదు. యాదగిరిగుట్ట నోరార మనం పెంచుకునే యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి ఆగమశాస్త్ర సలహాదారుడిగా చిన్నజీయర్ స్వామిని పెట్టుకున్నాడు. దాన్ని డిజైన్లకు ఇవ్వడానికి స్థపతిగా ఆనంద్ సాయి అనేట ఆయనను పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, ఇవాళ యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి అవుద్ది, దానికి ఆగమశాస్త్ర సలహాదారుడు ఆపక్క నుంచే వస్తాడు, దాన్ని నిర్మించడానికి సూచన చేయాల్సిన స్థపతి ఆపక్క నుంచే వస్తాడు, మన చావులకు ప్రతీక అయిన అమరవీరుల స్తూపానికి ఆపక్క నుంచే వస్తారు. మరి ఆనాడు పిడికడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటున్నావు అని చెప్పినావు కదా చంద్రశేఖరరావు, ఇయ్యాల నీకు మంచిగా అనిపిస్తుందా? ఇది ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించి